అన్నారేంటి అన్న? ఏం లాయరు, మన కృష్ణమా పరిస్థితి ఏంటి? భయపడాల్సిన పని లేదా? ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఖచ్చితంగా బెయిల్ రానక్కర్లేదు లాయరు. మన జమిని ఉన్నంత కాలం ఈ జైళ్లు బెయిల్లు మనల్ని ఏం పీకలేవు. ఈ కృష్ణకి ఎప్పుడు చూసినా ఎగతాలే. ఈ లడ్డాగాడి మెంటలాజ్ పెట్టి నీ చూస్తున్నట్టులారా? లడ్డా 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 వచ్చే నెల 7వ తారీఖు వచ్చే నెల 7వ తారీఖు. థ్యాంక్ యూ సార్. వారిని చిలిపి అదేంటి లాయరు, ముందు మనల్ని పిలిచి ఆ లడ్డాగాడి కేసు చూస్తారేంటి? వాడేమన్నా సీఎంఆ పిఎంఆ? డైరెక్ట్గా లడ్డయ్యారే గెలంట మంచిగా జమని, మనం కూడా వాడు ఒంటరిగా దొరికినప్పుడు ప్లాన్ చేద్దాం. లేదు హ్యాండు, దొంగ దెబ్బ తీయటానికి నేనేం పాకిస్తాన్ వాడిని కాదు, పడమట్లం కోడిని. అయితే ఆత్కోర్ లేకపోతే గణాత్కోర్ పదండి. ఇది లడ్డా ఏరియా అని తెలీదా? పోరా. కృష్ణబాబు నా మనిషి, చంపింది వాడేగా, వాడు మాత్రం నాకు కావాలి.
కుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, బొట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడయెత్తడానికే స్నేహమన్నది, పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చంపేశాడన్నా. ఎవడు వాడు? పడమట్లంక జమిని. అవ్వచ్చానా? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పంచాయతీ గొడవలు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మున్సిపాలిటీ గొడవలు మాట్లాడకూడదు. ఏస్తీ గారు, పట్ట పగలు కోర్టు లోపలే హత్య జరిగింది. కోర్టు లోపలగా సార్, కోర్టు వెనక. నెక్స్ట్ ఎక్కడైతే ఏంటి సార్, పోయింది ప్రాణమేగా. అందుకేగా సార్ దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా దర్యాప్తు దేనికి సార్? లడ్డా అనే టౌన్ మొత్తానికి తెలుసు. మాకేం పని అండి? ఏమండి మనకేం పని? జనం కూడా అదే అంటున్నారు సార్. మరి ఆ రౌడీ షీటర్ జమిని మాట ఏంటి సార్? అబ్బా ఎందుకయ్యా వాడిని అనవసరంగా రౌడీ షీటర్ చేస్తారు? మొన్నటిదాకా శోభన దత్త తిరిగాడు, వాడు వచ్చాక మల్లేశ్వర గ్రూప్ లో చేరాడు, వాడిని లోపల వేసాక ఇప్పుడు తెగిన గాలి పడలో తిరుగుతున్నాడు. ఓకే సార్. ఇంద్ర సినిమాలో చిరంజీవి బావగా భలే యాక్ట్ చేశారు సార్. బావలాగా బచ్చలాగా యాక్ట్ చేసిన కబు నాకేం పెట్టిందమ్మా? చేస్తే గీస్తే ఇలాంటి అందమైన అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకుని చిరంజీవి లాగా ఇంద్రసేన రెడ్డి క్యారెక్టర్ చేసేవాడిగా. వైండింగ్ సైడ్ చూడరా డ్రైవర్, కార్ ఆపి వెళ్ళి వాళ్ళని అడుగు. ఏమండి జమినీలు ఎక్కడ? ఏం కావాలన్నా ఎవరు నువ్వు? జమినీలు ఎక్కడ అని అడిగాడు. వాడు ఇక్కడికి వచ్చి నా ఎదురుగా నిలబడి జమిని జమినీలు ఎక్కడ అంటాడా? అవసరమైతే కడికి పేరుతోటి కడుపులో కత్త 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 కొడు. ఎదురు అది కాదురా, తిరుపతి వాళ్ళు ఎవడన్నా ఎగరేస్తావు ఎక్కడ నడుతాడు? శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామి ఎక్కడ నడుతాడు? షిరిడి వెళ్ళి సాయిబాబా ఎక్కడ నడుతాడు? ఇక్కడికి వచ్చి బాబు ఇక్కడ చూడు, ఇలా రా. కమింగ్. ఏం కావాలి? జమినీలు ఎక్కడ? అండు జమినన్ను కలవాలంట. ఏంటి మ్యాటరు? నా పేరు కందుల సత్యం, చర్చిలాండ్ మార్కెట్ విషయం ఎస్ఐ కుమార్ గారు పంపించారు. ఎస్ఐ పేరు ముందే చెప్పాలి. చర్చిలాండ్ మొత్తం 10,000 గజాలు, గొడవలో ఉన్న ఏరియా. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది, చీప్గా వచ్చిందని నొక్కేశాను. ఎస్ఐ గారు మీ వల్లే అవుతుందని చెప్పారు. ఇప్పుడు అక్కడున్న దుకాణాలన్నీ ఖాళీ చేయించి ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా అక్కడి నుంచి తరివేయాలి. జమిని చర్చిలాండ్లో ఉందంతా మనోళ్ళే. 10,00,000 సింగిల్ పేమెంట్. మొత్తం ఎన్ని కోట్లు ఉన్నాయి? 100 పైనే ఉంటాయి.
రఫ్గా మనకి ఎంత వస్తుంది? యావరేజ్ నెలకు 500 చొప్పున ఒక కొట్టోడు ఇస్తాడు. అంటే సుమారుగా నెలకు 50,000, సంవత్సరానికి 6 లక్షలు పైనే. దసరా మామూలు సెటిల్మెంట్ అన్ని కలుపుకుంటే 10 లక్షలు దాటాయి. నువ్వు నోట్లో స్వీట్ పెట్టి పొట్టలో పేగులు కట్ చేసే టైప్ అనమాట. మార్కెట్ నన్ను నమ్ముకోలేదు, నేనే మార్కెట్ నమ్ముకున్నాను. వెళ్ళరా. అంటే జెమిని వల్ల కాదన్నమాట. లేవాలి, ఇక్కడ దోమలు ఎక్కువ, సలమేరే దోమలు, కుడితే చస్తావు. అది కదా నేను చెప్పేది. ఎవరా ఎవరా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితో ఎలా మాట్లాడు తెలీదా? నా పేరు అన్నమ్మ బాబు. కళ్ళల్లో శుక్లాలు వచ్చినాయి. నా అనేవాళ్ళు ఎవరూ లేరు. అడుగు తినలేక మీ దగ్గర ఏదైనా పని చూసుకుందామని వచ్చాను. ఏ పనైనా చేస్తాను బాబు. మా దగ్గరే ఉంటాయమ్మా. ఓ పని చెయ్యి, కత్తిస్తాను, రౌడీ. చేస్తాను బాబు. కత్తి పట్టుకుని పీకలు కోయలేను గాని కూరలు కోసి బండి వండి పెడతాను. మాకు డైలీ క్యారేజీ ఐలాపురం హోటల్ నుంచి ఫ్రీగా వస్తుంది. కానీ అమ్మ చేతి వంట రుచి ఎంత డబ్బు పెట్టినా దొరకదు బాబు. అది సరే, చూపు సరిగా అంటలేదు, వంట ఎలా చేస్తావు? వంట చేయడానికి చేతులు చాలు బాబు. దయచేసి పనిపించు బాబు, చచ్చేదాకా బతకాలిగా. సరే ఉండమండ్రా. బాబు అమ్మ పోస్ట్ ఇచ్చేశాడు. ఇదిగో ముద్దబ్బాయ్, ఈ సంచి తీసుకెళ్ళి బూట్లో పెట్టు. ఏంటిది, ఆమ్లెట్టా పెసరెట్టా? జరగండి జరగండి, ఇది నా నియోజకవర్గం, మీకేం పని లేదు. వెళ్ళండి వెళ్ళండి. గుడ్డ అమ్మని తీసుకురా. గుడ్డ అమ్మ? చికెన్ రాయల్. ఓహో, అది కూడా తెలియదు వీళ్ళకి. ఇది ఆయిల్తో చేశారా పినాయిల్తో చేశారా? కొత్తగా జాయిన్ చేశానన్నా. ఎక్స్పీరియన్స్ ఉందా? లేదన్నా, న్యూ కమర్ ఫ్రెష్. ఎక్స్పీరియన్స్ లేదా? ఎక్స్పీరియన్స్ లేకుండా జాయిన్ చేసుకోవడానికి ఏమన్నా మినిస్టర్ పోస్ట్ అనుకున్నారా? మెకానిక్ పోస్ట్ అల్లా టప్ప కాదు. ఏంటి, మెకానిక్ పోస్టే కదరా, ఏ పోస్ట్ కైనా ముందు ఎక్స్పీరియన్స్ ఉండరా? నమస్తే. నమస్తేరా. పెళ్ళేనా? నీ పెళ్ళే? వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మాయి బాగుంటుందా? పెళ్లి రోజు ఫస్ట్ నైటా? అమ్మాయికి పెళ్లికి ముందు బాగా ఎక్స్పీరియన్స్ ఉందా? నువ్వు చెప్పిందే కదా ఎక్స్పీరియన్స్ ఉండాలని వాడు కొడుతున్నాడు. పెళ్లికి ముందు ఎక్స్పీరియన్స్ ఏంట్రా? మా మనిషిని కొట్టడానికి మీకు ఎన్ని గుండెలరా? ఈ ఏరియాలోనే కాదురా, ఏ ఏరియా అయినా ఎవరినైనా కొడతారా? చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. ఇది ఎవరి ఏరియానో తెలుసా? ఎవడ ఏరియారా? వీళ్ళు మన ఏరియాకి వచ్చి మన మనిషిలో కొడుతున్నారన్నా. సారీ అన్న, మీ ఏరియా అని మాకు తెలియదన్నా. మనోడు మా చేటి దగ్గర ఆటో కానీ డబ్బు తీసుకున్నాడన్నా. ఇన్స్టాల్మెంట్ కట్టకుండా 4 నెలల నుంచి తప్పించి తిరుగుతున్నాడు. మా చేటు ఆటో తీసుకురమ్మంటేను. లేదన్నా. ఎందుకని రూబాబా? కాదన్నా, ఈ మధ్యన మా ఆవిడ ప్రసవించిందన్నా. తల్లికి పిల్లకి ఒంటో బాగుపోతే హాస్పిటల్ మార్వాడికి చెప్పావా? లేదన్నా, చెప్పినా వినడని. ఎప్పుడు కడతావు? 2 నెలలు టైం ఇస్తే కట్టేస్తానన్నా. వెళ్ళి సైడ్కి చెప్పండి, 2 నెలల తర్వాత కడతాడని. అన్నా, ఆటో తేలేదంటే మా ఉద్యోగాలు పోతాయన్నా. సరేలే, సేటితోనే మాట్లాడతాను. మంట ఉన్నా కదన్నా, మేము కూడా వస్తా ఉన్నా. అక్కడ బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉంటారన్నా. రే రే రే, ఫ్యామిలీ సేరియారా మీరు? వెళ్ళండి, రే హ్యాండ్ వెళ్ళి చూసుకో. అన్న అన్న, నన్ను చూస్తే సేట్ కొడతాడన్నా? ఇప్పుడు నువ్వు రాకపోతే నేను కొడతాను కదా. నమస్కారం. నమస్కారం.
అబ్బా ఇంట్లో స్వీట్ షాప్ రా, ఎంత ఏంట్రా ఏంటి హడావుడి పండగ? ఏం లేదన్నా, రేపు సంవత్సరం మొత్తం మీద ఒకటే పండగ, హోలీ పండగ. మనం ఇంటికి రంగేసుకుంటాం, వీళ్ళు ఒంటికి రంగేసుకుంటారు. అది కాదు చెప్పిన, మార్వాడి వెళ్ళు ఫార్మ్ నుంచి వచ్చాడు, అది హడావుడి. ఆడెవడ వస్తే మనకి ఎందుకు ఆ సీట్? అక్కడ నోరు మూసుకొని చెప్పేది వినిచ్చాడు. నేను ఇస్తాను చెప్తున్నాను కదా, ఇంతకు నేను చదువుతున్నావు, బెజవాడలో బిజినెస్ చేస్తున్నావు, తెలుగు కదా, ఇన్ని సార్లు చెప్పింది మీకు సంపేస్తా నీకు మాట్లాడే. నోర్బేడి ఎక్కడ దొరికారు వీళ్ళందరూ నీకు? ఇక్కడ ఏ ఒక్కడికి తెలుగు వచ్చావట్లేదు. హలో హలో, ఇక్కడ తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? తెలుగు ఇక్కడ ఎవరికి తెలుగు తెలీదా? నాకు తెలుసు. ఎవరది? కొంచెం నా వైపు వస్తారా? పూలలో తేనె ప్రేమ, తేనెలో తీపి ప్రేమ, తీపిలో హాయి ప్రేమ, హాయి నీ వంది ప్రేమ, బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమ, మనసు అది ఏమిటో తెలియని నీ ప్రేమ. చెప్పండి, నేనా కూతుర్ని? This is Manikam. Namaste. I Gemini. Manikam borrow auto from father. Manikam take money. But many problem, wife delivery. Manikam my area. Father rowdy sending. But Manikam my responsibility, no? Hello? Ikkada telugu telisina vallu evaru lera? Unnaru. Naadi telugu desham. What can I do for you? I am communist. May I help you? Right. యాక్చువల్లీ మాణికం, బస్ బస్ మ్యాటర్ అర్థమైంది. మా నాన్న నేను ఒప్పిస్తాను, డబ్బుకి మీరు గ్యారంటీయా? ఎప్పుడు ఇస్తారు? మీ ఇష్టం. మీ ఇష్టమా? రేపు పొద్దునైతే ఎలాగన్నా? 1 మంత్. ఓకే, ప్రతి నెల ఫస్ట్ కి. ఓకేనా? ఓకే ఓకే, ఠీక్ హే. డాడీకి గుంపులు గుంపులుగా ఉంటే నచ్చదు, అందుకని. ఎలాండి ఎలాండి, అవుట్. ఓకే ఓకే ఓకే, పైసే లోటా దేంగే, ఇస్ బార్ ఆప్ ఇన్హే మాఫ్ కర్ దీజియే నా ప్లీజ్. అచ్చా అచ్చా అచ్చా, ఓకే, నాను ఒప్పుకున్నారు, మీరు వెళ్ళొచ్చు. బిడ్డకు పైచాన్ వాలే హై. హలో, మీ పేరేంటి? జెమిని. ఓ నైస్ నేమ్. హలో, మీ పేరు చెప్పలేదు. మనీషా, మనీషా నా పేరు లాల్. నైస్. బాబు కారం ఎక్కువైందా? డౌట్ లేదు, వేసే ఉంటావు, కళ్ళు కనపడవు కదా. రే నోరు మూసుకుంట్రా అన్నమ్మ, నిజంగా అమ్మ పాలకి డబ్బా పాలకి తేడా చూపించావు. రే అన్నమ్మ గోవేసుకుంట్రా. చిన్నతనం నుంచి మీరు అమ్మ చేత్తో తిని పెరుగుంటే ఇలా అడ్డదారులు పట్టేవాళ్ళు కాదు. ఏంటి, వంట బాగుందంటే మంట పెడుతున్నావేంటి? మీ గురించి కాదు బాబు, మీకు కూడా అమ్మ ఉంటే బాగుండేది అన్నాను అంతే. సరే సరే పులిసి బాబు, ఆ ముద్దుడిని కాస్త తక్కువ తినమని చెప్పు. నీకోసమే చెప్తున్నాను బాబు, రేపు ఏదైనా గొడవ జరిగిందనుకో పోలీసు వాళ్ళకి దొరకకుండా పరిగెత్తాలి కదా, అసలే కొంటాడు. జమిని ఇళ్ళు ఎక్కడ? ఏరా నా దగ్గరకు వచ్చి
జమిడి ఇల్లు ఎక్కడ అని అడుగుతావు? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు కొట్టుకున్నావురా? తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ? శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామి దేవాలయం ఎక్కడ? మీకు జమిని కావాలా? కాదు మేడం గారికి. అవి కాళ్ళు కాదురా, నున్నటి అనపకాయ ముక్కలరా. ఆహా, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సూపర్ మేడం, మీరు సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చారా? ఎవరు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు బుక్ చేస్తున్నారు? చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష. జమిని ఎక్కడ? నీకోసం హీరోయిన్ వచ్చింది. చూడటానికి ఇప్పుడు హిందీ అమ్మాయిలా ఉంది. హిందీ అమ్మాయ? పైకి పైకి తీసురా. తీసుకెళ్ళరా. అది మన సైట్ జమినన్నా. రా రా రా. పూలలో తేనె ప్రేమ, తేనెలో తీపి ప్రేమ, తీపిలో హాయి ప్రేమ, హాయిని వంది ప్రేమ. చిన్న కటింగ్ చెప్తా, ఇచ్చే చెప్తా. హాయ్. హాయ్. మీరు అప్పుడే మర్చిపోయారా? ఆటో, సేటు, మనీషా. అది ఆ రోజు మిమ్మల్ని ఆ డ్రెస్ లో సరిగ్గా చూడలేదు అందుకే. ఆ రోజు ఫంక్షన్, అందుకే ట్రెడిషనల్ డ్రెస్. పేమెంట్ ఎక్కడ? వడ్డీ. వడ్డీయా? ఎందుకు కట్టాలి వడ్డీ? నారు పోసావా, నీరు పోసావా, దుక్కు దున్నావా, కంకి రాలిపోయావా, తొక్క తిన్నావా, తోలు తీసావా? మావిడు కొంచెం ఓవర్ అయ్యాడు. ఎంత వాళ్ళు చెప్పండి? ఓకే, 7720. ఎగ్జాక్ట్లీ 4420. నో నో నో, ఐ మీన్ టు సే 7720. అంతే. ఇదిగోండి. అరే మీరు అంతా ఇక్కడే ఉన్నారా? సో స్వీట్. ఎవరి కోసం మీరు ఇంత డబ్బులు ఇస్తున్నారంటే నిజంగా యు ఆర్ రియల్లీ గ్రేట్. చూస్తే చాలా డీసెంట్ గా ఉన్నారు. ఇలాంటి లొకాలిటీలు ఉన్నారేంటి? అంటే నన్ను నమ్ముకుని ఇక్కడ చాలా మంది ఉన్నారు. అవును, ట్యాంక్ లో మగ్గిపోతున్నారు. అవును, మీరేం చేస్తుంటారు? అయితే ఆకుకూర లేకుండా ఘనాకుకూరుతారు. మీరు ఏ కాలేజ్ అని అడుగుతున్నాడు? నైట్ కాలేజ్. ఏ కాలేజ్ ఉండగా నైట్ కాలేజ్ ఎందుకండి? పగలు టైం లేదండి. 6-7 యోగా క్లాసెస్, 8-10 డాన్స్ క్లాసెస్, 11-12 ఫ్యాషన్ డిజైనింగ్, 2-4 కుక్కరీ క్లాసెస్, 5-6 డ్రైవింగ్ క్లాసెస్. అందుకే నైట్ కాలేజ్ జాయిన్ అవ్వబోతున్నాను. అవును, మీరేం చేస్తుంటారు? నేను కూడా నైట్ కాలేజ్ లో చేరదాం అనుకుంటున్నాను. నువ్వా? కాలేజీయా? వినపడుతుందా? అవును, మీరు ఏ కాలేజ్? సేమ్ కాలేజ్. ఏ గ్రూప్? సేమ్ గ్రూప్. మీరు బి ఎకనామిక్స్? సరే, కాలేజ్ లో కలుద్దాం. ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ, బొమ్మ ఈ బొమ్మ అరే అందానికి అందమా. బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ, బొమ్మ ఈ బొమ్మ అరే అందానికి అందమా. జావిల్లిలా ఉంది జాన, ఆ నవమి తింది వీణ, ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని ఈరోజే చూశానుగా. బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ, బొమ్మ ఈ బొమ్మ అరే అందానికి అందమా.
కళ్ళలో నీరెండ దాగున్నదో, ఆలేడి పూనమ్మ ఈ వింత చూసింద ఏమంటదో, ఆ పాల చెక్కిళ్లలో మందారమే పూచెను, ఈ చోద్యమే చూసి అందాల గోరింత ఏమంటదు. నా గుండె దోశలు నిండా ఇలే నేడు అనవ్వు ముత్యాలతో, ఈ జ్ఞాపకాలన్నీ నే దాచుకుంటాను ప్రేమతో. బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ, బొమ్మ ఈ బొమ్మ అరే అందానికి అందమా. రాని నేనంటే నీకెంత ప్రేముందని, ఈ వేళ ఈ హాయి నా గుండెనే తాకని, అందాల రాణి కవిళ్ళలో వాలి జీవించని, ఆ పంచభూతాలు ఒక్కొక్కటై వచ్చి చల్లంగా దీవించని, తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమని. బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ, బొమ్మ ఈ బొమ్మ అరే అందానికి అందమా. బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ, బొమ్మ ఈ బొమ్మ అరే అందానికి అందమా. జాబిల్లిలా ఉంది జ్ఞాన ఆ నవ్వు మీటింది వీణ, ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని ఈ రోజే చూశానుగా. బ్రహ్మ ఓ బ్రహ్మ మహముద్దుగా ఉంది గుమ్మ, బొమ్మ ఈ బొమ్మ అరే అందానికే అందమా. ఏంటి దీంతో పని? అన్న బిఏ చదవబోతున్నారు. ఏంటి అన్న కాలేజీకి వెళ్ళి చదువుకోవడం? అవమానం అండి బాబు. ఇదిగో ఓ 5,000 కొట్టండి, బిఏ నుండి పంపించేస్తాను. ఓ 10,000 కొట్టండి, దాని అక్క ఎంఏని పంపిస్తాను. ఓ 15,000 కొట్టండి, దాని అమ్మ ఎంపీని పంపిస్తాను. దాని అమ్మమ్మ పిహెచ్డిని 20,000 కొడితే పంపించేస్తాను. ఏంటి అమ్మమ్మను కూడా పంపించేస్తాను? ఇమ్మీడియట్ గా పంపిస్తాను. వెరీ గుడ్. నీకు పెళ్ళైందా? అయింది. వైఫ్ ఉందా? ఉంది. దాన్ని మాత్రం పంపడం. చావరు కావాలి ఎవరికి కావాలి? సపోజ్ నువ్వు సోమరంగంలోకి వెళ్ళావు అనుకో, మీ ఆవిడ నిన్ను కేకేసి ఏమండి మీరు కష్టపడలేరు బయట పడుకోండి, నేను ఎవరి చేతనో కడుపు చేసుకుని పిల్లలు కానీ మీకు పంపిస్తానంటే నువ్వు ఊరుకుంటావా? మనల్ని చూసి వినాయక చవితి చందాకి వచ్చి అనుకుంటారు జమిని. ఓకే ఓకే సార్, ఈయన జమిని గారిని మీ నైట్ కాలేజ్ చేరడం కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. ఇవన్నీ రికమెండేషన్ లెటర్ సార్. సుమిత్ర సార్, ఇది ఎలక్షన్ టైంలో దొంగోటేయకుండా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని గెలవకుండా చేసినందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చినట్టు లెటర్ సార్. సార్ ఇదేమో కాపురా టైంలో అపోజిషన్ ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు లెటర్ అండి. సార్ ఇదేమో మహారాష్ట్ర టైంలో మహానాడు కదరా సరిగ్గా చూడు జన్మము జన్మ. సార్ ఇది అయ్యా జమిని, మీరు మా కాలేజీలో చదవటమే మాకు గర్వ కారణం. అడ్మిషన్ కార్డు డైరెక్ట్ గా ఇంటికే పంపిస్తాను, దయచేసి మీరు వెళ్ళిరండి సార్. జమిని ఏమిటంటున్నాడు? అబ్బా ఏం లేదండి, మీ కాలేజీకి స్పోర్ట్స్ అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి కదా, ఇక్కడ గోల్డెన్ ఈగల్ బొమ్మ ఉంది, అంటే గోల్డెన్ ఈగల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అడుగుతారు. అయ్యా జమిని వెళ్ళండి, అయ్యా గోల్డెన్ ఈగల్. బాబు బాబు, అదేదో రాత్రి బళ్ళో చదువుకోబోతున్నావుంట? బడి కాదన్నమ్మా, ఈవినింగ్ కాలేజ్. ఆహా ఈవినింగ్ కాలేజ్. ఏమైంది చేతికి? ఏమైంది కాలిందా? కాలడమా పాడా, చుట్టుపక్కల ఇళ్ళలో అంట్లు తోమి చేతులు బబ్బులెక్కినాయి. పక్కింటికి వెళ్ళి పాచి పని చేస్తున్నావా? ఏ అవును బాబు, కూరగాయలు కొనడానికి డబ్బులు కావాలి కదా. కూరగాయలకు డబ్బులా? రేయ్ అన్నమ్మకి డబ్బులు ఇవ్వన్నాను కదా. వాడు ఇవ్వబోయాడు కానీ నేనే వద్దన్నాను. ఎవరినో కొట్టి సంపాదించిన డబ్బు దాంతో తింటే వంట పట్టదని. అంటే నీ డబ్బుతో తినిపిస్తున్నావా? ముస్టోడ్ అనుకున్నావా? ఓ ముందు బయటకి వెళ్ళి. అది కాదు బాబు. ఏంటి ఏంటి అది కాదు బాబు, నాకు వంట పట్టదని చెప్పాను కానీ నిన్నే అనలేదు బాబు. దయచేసి నన్ను ఇక్కడ నుంచి పంపించొద్దు, చచ్చేదాకా బతకాలిగా. సరే సరే ఇక్కడే పడుండు బాబు. మన ఇంట్లో ఈ టీవీ తీసేసి కొంచెం పెద్ద సైజు తెప్పించావా? దేనికి? దేనికంటే నాకు కళ్ళు కనపడడం లేదని కాదు, టీవీ ఏ కంటికి కనపడటం లేదు, అదిగో ఆ ముద్దాడి కూడా కనపడటం లేదు, అంత చిన్న టీవీ.
టీవీ, పెద్ద టీవీ. ఈ రోజు నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యే కదా, అది మాకు పట్ 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 రేపటితో సమానం. ఇదేంట్రా, 1 lakh వాలా? 1 lakh వాలా? 1 hour బేలాలా? నువ్వు వచ్చింది కాలేజీ మొత్తం తెలియాలా, అందుకే అరేంజ్ చేసావు ఇలా. రే 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 రే, జమిని జమిని, ఏంటి జమిని, ఇది మేది హ్యాపీగా అరేంజ్ చేస్తాం. యాదవ ఐడియాలో మీరు నువ్వు మీరెక్కడికరా లోపల జమిని, ఇది కాలేజ్ రా, మీరు ఉండాల్సింది బయట. అసలే మనకి ఏంటి ఎక్కువ కొత్త ఏరియా, ఒక్కడిని వదిలిపెట్టి ఎలా వెళ్ళమంటావు? కొంచెం మేము చెప్పింది కూడా వినాలి కదా. ఓకే ఓకే, కాలేజీ లోపల నేను ఎవరో తెలియనట్టు ఉండాలి, ఏం జరిగినా నేను పిలిస్తే గానీ నా దగ్గర రాకూడదు. ఓకే, వచ్చారో వేసేస్తాను, ఇక్కడే ఉండండి. రే ఇక్కడే కూర్చోండి. పదండి పక్కే. ప్రేమ కోసమై వలలో పడను పాపం పసిబాడు. ఎక్కడికరా క్లాస్కి? ఈ వయసులో క్లాస్కి ఏం బిగుదావని? ఏదో 4 ముక్కలు. ఎంప్లాయ్మెంట్ ఏజ్ దాటిపోయి ఇప్పుడు 4 ముక్కలు నేర్చుకుని ఏం చేస్తావరా? సర్లే, బిఏ ఎకనామిక్స్ ఎక్కడ? నా క్లాసే. నీ పేరేంటి? జమిని. చాలా వెరైటీగా ఉంది. నా పేరేంటో తెలుసా? ఏంటో కన్నా ఎంఏ ఎంఏడి. కింద నుంచి పైకి వెళ్తావా, పై నుంచి కిందకి వస్తావా? కింద నుంచి పైకి వెళ్తాను. మరి ఎంఏ చదివి బిఏ ఏంట్రా? ఎంఏ అన్నాను కానీ స్టూడెంట్ అనలేదుగా. మరి నేను లెక్చరర్ అని సార్. సారీ సార్, వెరీ సారీ. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏ ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ లెక్చర్ రోయేసుకోండి. వన్స్ మోర్. రెండు మూడు మూడు అక్షరాలు, రెండింటికి మినీ మినీ అని ముగింపుంది. మన పేర్లు భలే కలిసాయండి, మనం కూడా కలిసిపోవచ్చు. హిందుస్థాన్ పాకిస్తాన్ పేర్లు మాత్రమే కలుస్తాయి, దేశాలు మాత్రం కలవు. ఫ్రెండ్స్ మన కామిని గో వేసుకోండి. ఫస్ట్ నైట్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ లెసన్. మన కాలేజీ ప్రిన్సిపాల్ ని మీరెవరూ లెక్క చేయవలసిన అవసరమే లేదు. ఏంటి సార్, ఎకనామిక్స్ క్లాస్ లో మీరు పాలిటిక్స్ చెప్తున్నారు? అసలు పాలిటిక్స్ స్టార్ట్ అయ్యేది కాలేజీ లెవెల్ నుంచమ్మా. కూర్చో, పెద్ద పుడింగిలా లేచావు. పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారిన ప్రేమ, కోరిన సుఖం చేరిన సగ, నాకు నీవైన ప్రేమ, చూపుగా నాటిన ప్రేమ, కన చూపుకు అందని ప్రేమ, అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరది? ఫస్ట్ నైట్ లేట్ గా వచ్చింది. కంగారు పడకమ్మా, నైట్ కాలేజ్ కదా, అందుకే అలా అన్నాను. ఫస్ట్ నైట్ కదా సార్, గ్లామర్ గా ఉండాలని బ్యూటీ పార్లర్ వెళ్ళాను, అందుకే లేట్ అయింది సార్. చదువుకోవటానికి గ్లామర్ రాకపోయినా పర్లేదమ్మా, గ్లామర్ ఉంటే చాలు. థ్యాంక్ యూ సార్. ఓకే. పూలలో తేనె ప్రేమ, తేనెలో తీపి ప్రేమ, తీపిలో హాయి ప్రేమ, హాయిని వంది ప్రేమ, బహుశా నా ప్రాణమై పిలిచే నీ ప్రేమ, మనసు అది ఏమిటో తెలియని నీ ప్రేమ, పూలలో తేనె ప్రేమ, తేనెలో తీపి ప్రేమ, తీపిలో హాయి ప్రేమ, హాయి నీ వంది ప్రేమ. ఏ చెన్ని, నిన్ను ఫ్రంట్ నుండి చూస్తే మ్యాన్లీగా ఉన్నావు, బ్యాక్ నుండి చూస్తుంటే హోమ్లీగా ఉన్నావు. నేను అపార్ట్మెంట్లో లోన్లీగా ఉన్నాను. కామిని జమిని, లోన్లీ మ్యాన్లీ, సెక్స్. సెన్సార్ చేసేస్తాను. రాసుకో.
It represents the total income of a nation as against the income of an individual. However, like in many other common phrases in use, its meaning is not so simple. The reason is that the concept of total income of a nation cannot be regarded as self-explanatory to the same extent as the concept of income of an individual may be. For instance, రెండు పనులు ఎలా చేసేది? మాస్టర్ చెప్పేది వినాలి కదా. యా యా ఎస్కేప్ యా స్పెసిఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ రిట్యూట్ హై వెళ్ళి పట్టేశాడు. పదండి 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 మనిషి. అసలు ఈ మైక్రో ఎకనామిక్స్ అవన్నీ నాకు తెలియదు. ఆ చాప్టర్ ఉండదు. అమ్మో it appears to have a fairly simple meaning. It represents the national income of a nation as against the income of an individual. How? Subject lane English lane untaya? Aha. Nu ekkadi nunchi digavara? ఏంటమ్మా స్పెషల్ నైట్ క్లాసా? కాదన్నా, హేయ్ మిడ్ నైట్ మసాలా. హేయ్ నువ్వు పెద్ద పోటుగాడు అనుకుంటున్నావా? ఏంట్రా బాస్ ఇచ్చేవా? ఓకే నీ సీనియర్ రా. నమస్తే మనిషా, మనం బయటకి వెళ్దాం ప్లీజ్. ఉండమ్మా, నీ పేరేంటి? మనిషా. ఓహో, అబ్బ పేరు కొయిరాలా? నేను చూసుకుంటా మనిషా ప్లీజ్. అక్కడ కాదు నాన్న, ఇక్కడ చూడమ్మా. వచ్చేసాను కదమ్మా. భలే ప్లాన్ వేసి పిల్లలు బయటికి పంపించావురా. కాలేజీలో చేరగానే టాప్ క్లాస్ గా ఉన్న పిల్లలు పట్టావురా. డబుల్ మీనింగ్ డైలాగ్ లదు. మీరు సీనియర్స్, ఏం చేయమంటే అది చేస్తాను. సీనియర్ షూ కి మట్టి అంటే క్లీన్ చేయమ్మా. హలో, ఎక్కడికమ్మా? నీళ్ళమ్మా, షూస్ క్లీన్ చేయడం. నీళ్ళు తీసుకొస్తాను. నీళ్లతో కాదమ్మా, నాలుక, నాలుకతో క్లీన్ చేయమ్మా. అబ్బా, మళ్ళీ ఎక్కడికి రా? నోట్లో కిళ్ళి ఉంది. బయటకు వెళ్తాను, వస్తాను, వస్తాను, క్లీన్ చేస్తాను. ఓకే ఓకే. ఏయ్ రౌడీకి మళ్ళీ ఆ పోజ్ ఏంట్రా? అన్న వచ్చేస్తున్నా అన్న. రా రా తొందరగా. ఎవరో కలగ చేసుకోద్దు, లోపలికి వచ్చారు చంపేస్తాను. హ్యాండ్ వాళ్ళని తీసుకెళ్ళు. వస్తున్నా నానా, వస్తున్నాం కదా. ఏంట్రా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? వచ్చి షూ క్లీన్ చేయమ్మా. చెప్పగానే చేయడానికి బచ్చాను కదరా, పాడమటలు లాక్కున్నాయి. అన్నా క్షమించన్నా, తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు ర్యాగింగ్ చేయమన్నా. లేదు నానా, మీరు నన్ను ర్యాగింగ్ చేయాలి, నేను అమాయకుడిని.
నువ్వు అమాయకుడు ఏంటన్నా? రే రే, మనిషితో నన్ను చూడగానే రే గుంజీల్తి ఒంగో నుంచో అని ఏడిపించాలి. కష్టం అన్నా, అంత ధైర్యం లే. అలాగేనన్నా? నేనెవరిని? అమాయకులన్నా. విజయవాడ బెజవాడ ఒకటి కాదు, సెపరేట్ టౌన్లు అనుకునేంత అమాయకులన్నా మీరు. ఇదే బిల్డప్ మెయింటైన్ చేయాలి. మీరంతా నాకు ఓవేసుకోండి. ఇదంతా దేవుడి గారిదండి. అవునులడ్డా, కన్స్ట్రక్షన్ ఉండేటప్పుడే కోర్టు కేసు అయింది. అవునులడ్డా, ఆ టైంలో వీళ్ళంతా ఆక్రమించుకున్నారు. అవునులడ్డా, ఇప్పుడు ఆ కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత కూడా ఎవరు ఖాళీ చేయట్లేదు. చూడలడ్డా, అందుకే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు చెప్పండి అయ్యా, చెప్పండి లడ్డా గారితో చెప్పండి, ఎప్పుడు ఖాళీ చేస్తారో చెప్పండి అయ్యా. ఈయనండి లీడరు. లీడర్ చూడండి, నేను ఒంటె లాంటి వాణ్ణి, దేన్ని పట్టించుకోను, నా దోవని నేను వెళ్తాను. ఎలాగో తెలుసా? ఇలాగా ఇప్పుడు ఒంటె గుడారంలోకి దూరింది. అందరూ గుడారాలు వదిలి వెళ్ళిపోవాలి, వారంలోనే ఖాళీ చేయాలి, లేదా ఒంటెకు కోపం వస్తుంది. లడ్డా లడ్డా, జమిని గారితో మాట చెప్పి. ఆ బచ్చగాడి గురించి నా దగ్గర చెప్పొద్దు, చెప్పాల్సింది ఈ అడ్డా మీద లడ్డా అడుగు పెట్టాడని. ఇంకేంటి నరుకునేది? మన ఏరియా గురించి మనకే వారు ఇస్తాడా? డైరెక్ట్గా వేసేస్తాను ఆయనని. ఎప్పుడు వేసేటాలు నరుక్కోటాలు, వేరే పని లేదా? వేసేస్తే సెటిల్ అయ్యే మ్యాటర్ కాదు ఇది. ముందు మనం లీగల్గా వీక్ అన్న సంగతి మర్చిపోకండి. ఏం లాయరు? అవును చెప్పి, చాలా వీక్. విన్నారు కదా, వాడు పక్క డాక్యుమెంట్స్తో ఉన్నాడు, అందుకే అంత ధైర్యంగా వచ్చాడు. రే, ఇంతకుముందు మన దగ్గరికి వచ్చాడే, ఆ బిల్డర్ పేరేంటి? కందుల సత్యం. చాలా కన్ని, వాడికి డబ్బు ప్రాణం రెండు ముఖ్యం, వాటి కోసం ఏమైనా చేస్తాడు. అటువంటి వాడిని మామూలుగా హ్యాండిల్ చేయకూడదు. బా, ఏమైంది? ఏం కాలేదు బాబు, చూసుకోలేదు. నువ్వు చూడాలంటే ముందు కంటి ఆపరేషన్ చేయించుకో, డబ్బు నేను ఇస్తానులే. వద్దు బాబు. ఏ రూబాబ్ చేసి సంపాదించే డబ్బనా? అది మాత్రమే కాదు, నాకు రక్తపోటు కూడా ఉంది, ఆపరేషన్ చేయకూడదని డాక్టర్ చెప్పారు. నీకు బీపీ కూడానా? ఉన్నదే అది బాబు, నాకు ఒక్కడే కొడుకు, బతుకు తెరువు కోసం ఈ ఊరు వచ్చాడు, కానీ బ్రతకలేదు. కన్న బిడ్డ కడుపులో తన్ని నా జ్ఞాపకం, ఏ తల్లి మర్చిపోలేదు. వాడు గుర్తొచ్చినప్పుడల్లా గుండె పగిలి వచ్చే రక్తపోటయ్యా ఇది. ఏం చేసేది, చచ్చేదాకా బతకాలిగా. నువ్వే పిలువరా? అమ్మో సీనియర్స్. ఏంటిది? ఏయ్ జమిని రా, జమిని ఇక్కడ రా, వస్తావా మమ్మల్ని రమ్మంటావా? ఏయ్ జమిని నిన్నరా. మనిష, వాళ్ళు పిలుస్తున్నారు. ఎందుకు అలా భయపడతావు? ఏయ్ నువ్వు వస్తావా మమ్మల్ని రమ్మంటావా? వెళ్ళొద్దు జమిని, ఏం చేస్తారో చూస్తాను. కొడతారేమో. జమిని ఇక్కడ రా, వచ్చేస్తున్నాను. అమ్మో తర్వాత కొట్టుకొడతారేమో. ఏయ్ మోకల మీద కూర్చోరా, మోకల మీద. మనిష, అప్పా. ఏయ్ కాలేజీ చుట్టూ మోకాల మీద నడవరా, నడవరా. ఇదేంటండి ప్యాంట్ ఒకళ్ళు పడుతుంది మనిష. అది ఒక ఈ కరు బొకరు తమ సమస్యగా అవ్నే అప్పా ఉదర్ మీద చోడి ఇది ఆ రోజు నికల టికెట్ కట్టు భాగో యోసే కలే అప్నే అప్పు తినే కేనియో. అయ్యో మోకాల నొప్పిస్తున్నాయా జమ్మి? జమ్మి 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 జమ్మి. ఏంటది? అమ్మో రక్తం రక్తం రా, ఎవడరా మామని చెప్పేది? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. ఏమైందా జమినా? ఎందుకు ఇప్పుడు అన్నా రానా చూడన్నా.
ఎలా కొట్టాడో చూడనా, రక్తం వచ్చేటట్టు కొట్టాడన్నా, వాడెవడో కనుక్కోవడానికి బుద్ధి చెప్పాలన్నాను. ఏం లేదన్నా, ఇవాళ హోలీ కదన్నా, బీసెంట్ రోడ్ నుంచి వస్తుంటే మార్వాడి అమ్మాయిలందరూ మీద రంగు తెల్లారన్నా, అంతేనా చూడన్నా, ఈయనకైతే పిచ్చి పట్టే దర్శనాలు బుద్ధి లేకుండా హోలీ. మార్వాడీలు కూడా హోలీ పండుగ చేసుకుంటారా? పుట్టింది నార్త్ ఇండియాలో అయితే, హోలీ పెరిగింది మార్వాడీలలో. నా లేడీస్ అన్నా, అదిగో చూడటం చోళీలందరూ హోలీ ఆడుతున్నారన్నా, అడు చూడు అడు చూడు. అబ్బా హోలీకే పీకే. జమినీ కమ్ కమ్ కమ్, లోపలికొచ్చే లోపలికొచ్చే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ రోజు మొత్తం నా మీద ఒక్క చుక్క రంగు పడకుండా ఉంటానని నా బాయ్ ఫ్రెండ్ తో బెట్ కట్టాను. బాయ్ ఫ్రెండా? వాడెవడు? టింకు. టింకు ఎవరు? పింటూ వాళ్ళన్నయ్య. పింటూ ఎవరమ్మా? రింకి తమ్ముడు. రింకి ఎవరమ్మా? చింపు కజిన్. అసలు చింపు ఎవరు తల్లి? చింపు ఎవరు తెలీదా? మా అక్క కొడుకు, ఎల్కేజీ చదువుతున్నాడు. అవును, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నీ ఒంటి మీద ఒక్క చుక్క పడకుండా తప్పిస్తాను. ఏంటి బెట్టు? కేసే కేసే చెప్పను, బెట్ ఏంటి? సరే సరే, ఈ బొమ్మకి గుండు కొట్టిస్తాను. ఐడియా, నా జుట్టు మీద రంగు పడకుండా ఈ జుట్టు తో కవర్ చేసుకుంటా. బొమ్మ ఆల్రెడీ గుండు. ఏంటి బెట్టు? నువ్వే చెప్పు. నేను ఎప్పుడు గెలిచాకే చెప్తాను. సూపర్ ప్లాన్ చేశారు. My God, touch kar. నవ్వులాపమ్మా, ముందు బెట్ మ్యాటర్లోకి రా. ఏంటో నువ్వే చెప్పు. నా బాడీ మీద ఎక్కడెక్కడ రంగులు పడ్డాయో అలాగే సేమ్ కలర్స్ నీ బాడీ మీద కూడా నేను పోస్తాను. బెట్ అంటే బెట్టే అంతే. ఓకే.
వేణు భూది సంబుతావు కా మతలబ్ క్యా హై పతా నహీ రే హ్యాండ్ చూసుకోలేదురా వాళ్ళకి కాలేజీ మారవాడి తప్ప ఎవరు కనపడలేదు అన్నమాట ఏంటి ప్రేమ గుడ్డిదే గాని మనం గుడ్డోళ్ళు అయిపోకూడదు ఏంట్రా వాగుతున్నావు వాగటం కాదు ఆడదాని వల్ల పడి పిచ్చోడైపోతా చెప్తున్నావు ఆ తర్వాత మేం బాధపడాల్సి వస్తాయి నా కోసం బాధపడటానికి నువ్వు ఎవడరా నేనెవరా నన్నే ఎవరున్నావు అంటే గ్యారంటీగా నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే చొక్కా పట్టుకోవడం నీకు వస్తే కత్తి పట్టుకోవడం నాకు వచ్చు రెండు కాబట్టి వదిలేస్తాను మళ్ళీ ఏరియాలు కనబడవా వెళ్ళ నాకు పట్టుకైతే మీకు పట్టుంది ఏంటి తీసుకెళ్ళిపోతావా దమ్ముంటే వెళ్ళండి విలవంగానే రావడానికి వెళ్ళాం పొలిటీషియన్ కాదురా ఒక్క హ్యాండ్ పోతే 100 గుండెలు ఉన్నారా ఈ జమునికి వెళ్ళ గురుదే గురు మన ధరణ శివగంగా వీడి పేరు హ్యాండ్ జమిని రైట్ హ్యాండ్ జమిని ఆవచ్చానా వాడికి ఒక రైట్ లెఫ్ట్ రై జమిని నా వెంట్రుకతో సమానం కరెక్టే లడ్డ అది పెరగకుండా చూసుకోవాలి కదా ఏ డైలీ వీడు కట్ చేస్తారా జమినికి వీడికి గొడవ అయిందన్నా మేము చూసాం అక్కడ సెటిల్మెంట్ అయిపోయింది ఇక్కడ అపాయింట్మెంట్ మన దగ్గర ఏం పని చేస్తాడరా ఏ పనైనా చేస్తాడు ఏ పని లేకపోతే లెట్రిన్ కడగడానికైనా ఉపయోగపడతాడు లెట్రిన్ కడిగినా నన్ను కడిగినా ఒక్కటే సోపు రుద్దు నాన్న రుద్దు రుద్దు సోపు రుద్దు 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 ఆ బ్యాక్ రుద్దు భోంచేశారా చేయలేదు సార్ మీరు చేయలేదు సార్ నాన్ వెజ్ తింటారా ఓ మరి రండి బందర్ రోడ్ తెలుసా తెలుసు పక్కన ప్రకాశం బ్యారేజ్ తెలుసా తెలుసు దాని పక్కన కోలాస్ నగర్ తెలుసుగా అది తెలుసు దాని పక్కన మంగళగిరి తెలుసుగా తెలుసు తెలుసు అక్కడ ఒక డాబా ఉంది అక్కడికి వెళ్ళి బాగా తినండి వెళ్ళండి వెళ్ళండి లడనా నీ దగ్గర పనిచేయటం నా అదృష్టం అన్నా నీలాంటి వాడిని దూరం చేసుకున్నాడంటే జమిని నిజంగా తెలివి తక్కువవాడే కాదన్నా నీకంటే తెలివిగలవాడు నాకంటేనా ఈ కందుల సత్యం ముందు అక్కడికి వచ్చాడు జమిని చీకొట్టి అక్కడి నుంచి పంపించేశాడు ఎందుకని మార్కెట్ మీద నెలకి గట్టిగా 60,000 వస్తాయి అదే కందులు మనకిచ్చేది టోటల్గా తక్కువలో 10 లక్షలు అదే మార్కెట్ మన లడ్డా హ్యాండ్ ఓవర్ అయిందనుకో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఖాళీ చేయాల్సి వస్తే 70 లక్షలు మాకు ఇస్తే మార్కెట్ మీ హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్తాం అదే జమిని ఐడియా లడ్డగారు ఉన్నారా గుడ్ మార్నింగ్ లడ్డా గారు గుడ్ మార్నింగ్ రండి కూర్చోండి థ్యాంక్ యూ నువ్వు
జమిని ఎన్నాళ్ళు చిన్నచాపకు నమ్ముకున్న బయలో కపలా బతిక, ఇప్పుడు తిమింగలా నమ్ముకున్నాను. నమ్ముకున్న వాడికి వెన్నుపోటు పొడుస్తా, అదే నా అలవాటు. వెరీ గుడ్ హ్యాబిట్. ఓ ఇదేగా ఒరిజినల్ డాక్యుమెంట్? ఇదే మార్కెట్ డాక్యుమెంట్. ఓ లడ్డగారు, అయ్యో 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 లడ్డగారు, చాలా అన్యాయం లడ్డగారు. ప్రాణం కావాలా స్థలం కావాలా? ఆగండి, రై అవి తీసురా. పట్టో, ఇది బూరెల ఖర్చు. పోదండి. సభాష్, ఇవి ఎవరి చేతుల్లో ఉంటాయి తెలుసా? జెమిని టీవీలో. ఇంకా అలాగే ఊదుకుంటూ కృష్ణా బ్యారేజ్ దాకా వెళ్ళండి. వెరీ గుడ్. ఏమి శృతి, ఏమి శృతి. ఆడే జమిని ఈడా, ఈ బచ్చానా? ఎవడ్రా ఇల్లు వచ్చా? లడ్డా అంటే ఈడేనన్నా. వీడా నీళ్ళలో మునిగి 10 రోజుల తర్వాత బాగా ఉబ్బి పైకి తేల శవలా ఉన్నాడు. నువ్వు వెళ్ళి చెప్పు, ఈ మార్కెట్ మన హ్యాండ్ ఓవర్ అయిందని. తెలిసి మా వాడిని పంపించింది నేనేరా. జమిని ఆగు, ఏ ఊరుకొక్క ఊరుకొక్క నాగనవదని సీనియర్ని నన్ను వదిలేసి ప్రమోషన్ అతనికి ఇస్తారా? ఏంటి ఆయన గొప్ప, తెలంగాణలో పనిచేశాడనే? రూలింగ్ గవర్నమెంట్ సీనియారిటీ కంటే సిన్సియారిటీనే చూస్తుంది. అదేం కాదులేవే, డిపార్ట్మెంట్లో క్యాష్ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువైన ఒప్పుకో. కమిషనర్ సార్, తెలంగాణలో ఉన్నప్పుడు మిమ్మల్ని టెర్రర్ అనేవారంట? నేను మీ ప్రెస్ పీపుల్కి టెర్రర్ కాదు, ప్రజానికానికి టెర్రర్ కాదు, ప్రభుత్వానికి టెర్రర్ కాదు. ఎవడు చట్టాన్ని లెక్క చెయ్యడో వాడికే నేను టెర్రర్ని. ఆయన వర్కింగ్ చేయాలంటే అడగబోయా, మనకు కూడా ఉపయోగపడద్ది. ఏయ్ అమ్మాయి కోసం తర్వాత వృద్ధి కానీ అడగ. సార్ మీ వర్కింగ్ స్టైల్ ఏంటి సార్? వర్క్ సవ్యంగా చేస్తున్నప్పుడు స్టైల్ ఎందుకండి? స్టైల్ ఎందుకంటూనే స్టైల్ కొడుతున్నాడు చూసావా? కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మీ ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? క్రైమ్ రేటుని తగ్గించడం. క్రైమ్ రేటు తగ్గించడం, మామూలు నరేంద్రనాథ్ చౌదరికి కమిషనర్ నరేంద్రనాథ్ చౌదరికి తేడా ఏమైనా ఉందా సార్? ఎస్ ఉంది, పిల్లి మీసానికి పులి మీసానికి ఉన్నంత తేడా. అబ్బో, ఆయన పులి ఎప్పుడు అవుతాడో పిల్లి ఎప్పుడు అవుతాడో ఒకసారి అడగవయ్యా. సార్ అది వద్దులే మేడం, ప్లీజ్. సార్ మీరు పిల్లి ఎప్పుడు అవుతారో పులి ఎప్పుడు అవుతారో చెప్పండి సార్. టోపీ తీస్తే నేను పిల్లి, టోపీ పెట్టానో పులి. చెమట పట్టినప్పుడు టోపీ తీస్తాను, క్రిమినల్స్కి చెమట పట్టించేటప్పుడు టోపీ పెడతాను. ఆ
ఏంట్రోయ్, నిప్పు లాంటి మనుషులు ఎన్టీఆర్ అనుకున్నావా? రోజు నాకు ఒళ్ళు పట్టే మాలిషోడు చెయ్యేసినట్టు సమ్మగా ఉంది. వెళ్ళి మీ కమిషనర్ కి చెప్పు, పావుకి నాదస్వరం ఊదుతున్నాడని. పావుకి చెవులుండవు, అనవసరంగా కిలికితే కాటేస్తుంది. నేను పావులాంటి వాణ్ణి. లబ్బీపేటలో కూర్చొని సెటిల్మెంట్లు, ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి 5-స్టార్ హోటల్స్ దాకా బలవంతంగా వసూళ్లు, కాదంటే మర్డర్. అరెస్ట్ వారంట్తో వస్తే వేరొకడు సరెండర్ అవుతాడు. నెట్వర్క్ అంటే ఏంటో తెలియకుండానే నువ్వు నెట్వర్క్ నడిపిస్తున్నావు. వీడిని అరెస్ట్ చేశామని ఎవ్వరికీ చెప్పద్దు. ఎవడైనా ఫోన్ చేస్తే మాకు తెలియదని చెప్పండి. ప్రెస్ వాళ్ళు అడిగితే ఒట్టి పుకారని చెప్పండి. రైట్? నువ్వు ఎన్నన్నా చెప్పన్నా, వాడు ఎంత పవర్ఫుల్ కమిషన్ అయినా సరే లేబర్ మధ్యలో ఉన్న లీడర్ని టచ్ చేయలేడు. ఒకవేళ టచ్ చేశాడు అనుకో, ప్రభుత్వాలు కూలిపోతాయి. జమినే, లడ్డా గారిని అరెస్ట్ చేశారు. నువ్వు కూడా 2 రోజులు కనపడకుండా ఉంటేనే బెటర్. కొత్తగా వచ్చినాడు, 2 రోజులు అడావుడు చేయటం మామూలేరా? ముందు మన వాళ్ళు బెయిల్ సంగతి చూడు. ఆ పని లాయర్ చూసుకుంటాడు, కానీ నువ్వు మాత్రం కాలేజీకి వెళ్ళొద్దు. కంపల్సరిగా వెళ్ళాలంటావా? కంపల్సరిగా వెళ్ళాల్సిందే. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బా అబ్బా కొట్టద్దు. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు బాబు. హాయ్ జమ్మి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు జమ్మి, హ్యాపీ బర్త్డే టు యూ. మీ రికార్డ్స్ చూశాను, అందుకే ఇదంతా. ఇప్పటి వరకు ఎవరు నా కోసం పుట్టినరోజు పండుగ చేయలేదు, నేను కూడా చేసుకోలేదు. ఎక్కడ పుట్టానో, ఎవరి కోసం పుట్టానో, ఎందుకోసం పుట్టానో నాకే తెలీదు. మనం ఎవరి కోసం పుట్టామో తెలియకపోయినా మన కోసం ఎవరో ఒకరు ఉంటారు. ఈ కేక్, కొవ్వొత్తులు, చీకటి, వెలుతురు. ఏంటిది బంగు కొట్టు? కొడితే ఏమవుద్ది? మనిషి మీద ప్రేమంతా బయటకు వస్తుంది. కొట్టు, మనిషి గుర్తొస్తుందా? వస్తుంది వస్తుంది. ఇంకోటి ఇవ్వరా జమ్ని. ఇంకెందుకు ఆలస్యం? లోపలికి వెళ్ళు, కనిపించడం వాళ్ళందరికీ వెయిపోటు. మనిషి అమ్మా నాన్నల కాళ్ళకి దండం పెట్టి వెయిపోటేసావనుకో. చేస్తే వద్ది, ఇంకా వాళ్ళు నీ అత్తమామలు అవుతారు. మామని హిందీలో ఏమంటారు? ససుర్జీ. ఏంట్రా, పాకిస్తాన్ నాడు పార్లమెంట్ మీద అటాక్ చేసినట్టు ఇది నన్ను అటాక్ చేస్తుంది? పోయింది.
ఉన్నావా? పట్టస్తా ఉండు. అమ్ముని నాకే నోసుకొట్టేస్తావా? ఆడదా మొగదా? కనిపిస్తుంది కనిపిస్తుంది మొగదే మొగదైతే నేనే అటాక్ చేస్తానా? బిందు బజో రాధే గోబిందు. మన బెజవాడేగా బెజవాడేగారా? ఏన్నా స్వీట్ మీద ఉన్న వాళ్ళందా? స్వీట్ మీద కాదురా, సీట్ మీద అలా సెటిల్ అయింది. అన్న మరి ఓవర్ చేసేస్తున్నాడు, నేను వెళ్ళి హ్యాండ్ గార్డ్ తీసుకొస్తా, నువ్వు జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఇక్కడ ఉన్నావా మనిషా? వస్తున్నాను మనిషా. ఒక గుడి మెట్లు కూడా ఇలా ఎక్కలేదు, నీకోసం ఇన్ని మెట్లు ఎక్కుతున్నాను మనిషా. మనిషా నీకోసం ఏగలాగా ఎలా తిరుగుతున్నాను మనిషా, నిన్నెంత ప్రేమించాను మనిషా. గద్దార్ ఏ ప్రేమ కథ, ఇచ్చిన స్కార్ఫ్ కాల్ చేసావు మనిషా. ఈ బ్యారేజ్ బయట అంతలేదా పడినా సావనా? ఓకే, ఇదాన్ని ఎందుకయ్యా ఎవడ అర్థం చేసుకోరు? ఏంటమ్మా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చాం? మీ అత్త మామల ఆశీర్వాదం కోసం వచ్చాం. ఆశీర్వాదం? వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా. శశిర్జీ కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకో. ఇక్కడ మళ్ళీ బంగ. ఓకే జమిని జమిని కలబడు మరి జమిని.
ఎక్కిచ్చేస్తా, దాచింది ఏదో చేస్తా, దమ్మెంతో చూపిస్తా, కొట్టు కొట్టు కోకనట్టు, కట్టు కట్టు చీర కట్టు, ముద్దులన్నీ మూట కట్టు, మూట విప్పి ముద్దు పెట్టు, వెయ్యి పొట్టు, వెయ్యి పొట్టు, వెయ్యి పొట్టు, వెయ్యి పొట్టు. గుండెల్లో దాచానే ఇన్నాళ్ళు నీకోసం ఉంచానే కప్పించే కౌగిళ్ళు పావటాల పాని పట్టు ప్రాయసాల తేనె పట్టు ఎక్క మాకు చింత చెట్టు చిట్టి చీమ నిన్ను తాగు దిగాలిగా. ఎవడైనా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పెద్ద మనుషులు తీసుకెళ్తారు, ఇలా బొంగు తాగలరు. బొంగు కాదన్నా, బంగ్ బంగ్. మీ ఇద్దరు కూడా ఒక మనిషి చెప్పిన కట్టే తెలుసా? అయినా ఒక అర్థ బాగుంటే ఉండడా చూడలేదు తెలీదా మీకు? నాని ఒరే నానిగా. అన్నా వస్తున్నా. భోంచేసావా? ఏంటన్నా? వీటి గురించి వివరంగా చెప్పు. ఇవి నైజాం నవాబు నగలన్నా, వీటి విలువ 2400 కోట్లు. అంతనా? అవునులడ్డా, మా నైజాం నవాబు గారు నగలే కదా, మా స్టేట్ జనానికి ఒకసారి చూపిస్తానని సీఎం గారు అడిగితే ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపించారు. ఇదిగో మ్యూజియంలో పెట్టారు. ఇన్నాళ్ళు చేసినన్ని ఒకెత్తు, ఇదొక్కటే ఒక ఎత్తు. అయ్యో చాలా డేంజర్ అన్నా. అక్కడ AK-47 సెక్యూరిటీ ఉంది, మన 1947 ఐడియాలు పనికిరావు. ఏ చేస్తారు అన్నా? లేటెస్ట్ ఐడియాలు నేను చెప్తానన్నా. నువ్వేం చదివావరా? 3వ క్లాసు. మన గ్యాంగ్లోనే అందరికన్నా ఎక్కువ చదువుకున్నాను బలుపొద్దు. ఆ కమిషనర్ ఉన్నంతకాలం మనం ఇక్కడ తగ్గినా అక్కడ సౌండ్ వినబడుతుంది. అర్జెంటుగా వెళ్ళి ఆ జమిని తీసుకురండి. వచ్చానా? జమిని మనిషా, ఆ రోజు మీ ఇంటికి వచ్చింది గొడవ చేయడానికి కాదు, ప్లీజ్ నేను చెప్పేది. ఏంటి జమిని, బాగున్నావా? ఏంటి చిక్కిపోయినట్టున్నావు? కొత్త చాలా బాగుంది. అర్జెంటుగా లడ్డన్నా నిన్ను తీసుకురమ్మన్నాడు. మనం 100 మడ్డలు చేసినా రానని తినకం. లడ్డన్నా నువ్వు కలిశారనుకో, బెజవాడే బేరం పెట్టేయచ్చు. మానేసా, వెళ్ళండి. లడ్డన్న నంబర్ 1 అయితే నువ్వు నంబర్ 2 కదా. ఏంటి జమిని, నీకు రౌడిజం కొత్త లేక జనాలు కొట్టడం కొత్త? నేను చెప్పేది వినండి, నేను మారిపోయాను, వెళ్ళండి. ఏ జమిని, గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన భక్తులైపోరమ్మా. గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి మొక్కేవాళ్ళు ఉంటారు, నీలా ఉండి నొక్కేవాళ్ళు ఉంటారు.
గుడ్ ఈవినింగ్ జమిని. బ్యాడ్ ఈవినింగ్ జమిని. ఏం నిర్ణయించుకున్నావు జమిని? ఈ బల్లు ఊగుతున్నట్టు జమిని మనసు కూడా ఊగుతుంది కదా. ఎంత ఊగినా టీ తాగడం పూర్తయ్యే వరకే గా ఈ టైము. ఇవాళ రెండిట్లో ఏదో ఒకటి తేలిపోతుందిలే. జమిని జమిని టీ అయిపోతుంది. ఇదేరా రెండిట్లో ఒకటే. టీ అయిపోయిందిరా రే. ఎక్కడికి వచ్చారు? నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారు సార్. రౌడీగా ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది సార్. ఇండియాలో నీకు ఒక్కడికే కోపం వస్తుంటే ఏమైంది జమినీకి అని ఆలోచించేవాడిని. మనిషి అన్న ప్రతివాడికి కోపం వస్తుంది. నాకు మీ ఇద్దరిని ఎన్కౌంటర్లో చంపాలన్నంత కోపం వచ్చింది. మళ్ళీ ఆలోచించబట్టేగా సెకండ్ థాట్కి వచ్చాను. నువ్వు అలాగే ఆలోచించు. లేదా కోపం ఎప్పుడొస్తుందో అప్పుడు ఈ శ్లోకాన్ని స్మరించు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యో మా అమృతంగమయ. ఏది చెప్పు, చెప్పు. అసతో అసతో వద్దు సార్. నా నోటు పాందిరుతుంది తప్ప ఈ పద్యాలు శ్లోకాలు తిరగవు సార్. సరే, కోపం వచ్చినప్పుడు ఒకటి నుంచి పది వరకు లెక్కపెట్టు. పది లెక్కబెట్టేలోపు ప్రకాశం బ్యారేజే బద్దలైపోతుంది సార్. ఈ లెక్క పెట్టాలు శ్లోకాలు నాకు వద్దు సార్. ఈ ఫోటో నా పాకెట్ పెట్టుకున్నాను సార్. ఈ ఫోటో చూసే చాలు సార్, నా కోపాన్నే కాదు నన్ను నేనే మర్చిపోతాను సార్. పాకెట్లో ఫోటో పెట్టుకు తిరగడానికి నేనేమన్నా హీరోనా? కాదు సార్, మనిషి, దేవుడు లాంటి మనిషి. అత్తయ్య పెక్కించే ఆ కళ్ళు వలాతి మా ఫిరాయిం లేతి మీ ఫిరాయినది రాహితు వసదతి సేదతి వాస్ మా ఫిరాయినది వలాతి మే ఫిరాయిం. ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా నువ్వు? ప్రిన్సిపాల్. ప్రిన్సిపాల్ అంటే హెడ్ మాస్టర్స్. గుడ్ నైట్ అంకల్. కాలేజీలో చేరడానికి వచ్చాను. నువ్వు కాలేజీలో చేరడానికి వచ్చావా? అవును సార్, నా పేరే లడ్డా. జెమిని కంటే పెద్ద రౌడీని. వాడికి బిఏ సీట్ ఇచ్చారు, నాకు ఎంఎస్ సీట్ ఇవ్వండి సార్. కర్మయ్య కర్మ, కర్మయ్య కర్మ. మనిషా నువ్వు నాకు నచ్చావు.
నువ్వు లేక నేను లేను, మంది పవిత్ర బంధం, రా పెళ్లి చేసుకుందాం. ఏ రౌడీని లవ్ చేయకూడదా? మరి వాడి రౌడీగా, మా ఇద్దరిది ఒకే రూటు, కత్తి పట్టు, పంచాయతీ పెట్టు, పీక కట్టు. మరి వాడిని ప్రేమిస్తే నన్ను కూడా ప్రేమించాలి. నిన్నే కాదు, ఏ రౌడీ రాస్కస్ ని లవ్ చేయను. హే, నన్ను చంపాలనంత కోపం వస్తుంది కదూ, రా చంపా. నువ్వు మాట్లాడుతున్నది మారిన జమ్నితో రా. అదే పడమట లంక జమిని అయి ఉంటే పెద్దవాడ సాక్షిగా చెప్తున్నాను, నువ్వు ఇప్పటికి పూర్తయిపోయేవాడివి. నా రూట్కి రావద్దు. రై, నేను నీ రూట్కి రాకూడదంటే రై. నాకు నైజాం నగలు కావాలి. హైదరాబాద్ వెళ్ళి నీ బుర్రతో వీటి నాకు దోచిపెట్టు. లైఫ్లో నీ జోలికి రాకుండా ఏ దుబాయ్కో వెళ్ళిపోతా. రే రే, ఇదేంటో తెలుసా? జేకబ్ డైమండ్ రా. అసలు దీని విలువ ఎంత తెలుసా? ఎంత రే తిక్కలోడా? 400 కోట్లు. అసలు 400 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? 0000. 3 సున్నాలా? రే తోలుమందం, ఇవి నిజాం నగలరా. మ్యూజియం చుట్టుపక్కలకి వెళ్తే కాల్చి పారేస్తారు. ఏ జమిని జమిని జమిని, ఆగు జమిని. ఆ కమిషనర్ కూడా మనల్ని కాల్చి పారేద్దాం అనుకున్నాడు. కానీ నీ బుర్రతో మనం బయటపడ్డామా లేదా? నీ బుర్ర పవర్ నాకు తెలుసురా, అందుకే ఇక్కడికి వచ్చాను. నీకు మనీషా నట్వల్లలు కావాలంటే నాకు బాదుషా నగలు కావాలి, అంతే. ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినికయింది, చినికే అరే చాయ్ వాలాగా అరే చాయ్ దే ముజే దే రే దే 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 రే చాయ్ శుక్రియా భయ్యా. గ్లాస్ ఇది. ఓ, లోపలికి రావడం ఇంత సింపులా? అయ్యో అయ్యయ్యయ్యో, ఓ నవంజీ, ఇంత బాగా రోత వదిలింది, వెళ్ళిపోయావా? రే 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 రే, నేను రా. మన లడ్డన్నరా అన్నా, అకస్మాత్తుగా వచ్చి తనిఖీలు చేయటానికి నేను చంద్రబాబుని కాదు, నవాబ్, నైజాం నవాబ్. దొరికింది.
చెమిడి 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 పోలీసులు వచ్చారు. మ్యాప్ వేసావరా, ఇంత సింపుల్ గా నైజాం నగల్ దోస్తి ఊరుకోటానికి ఆంధ్ర పోలీసులు సెంట్రల్ పోలీసులు నీలాగా తోలు మంది వాళ్ళు కాదురా. ఇది 400 కోట్లు జేకబ్ డైమండా, ఇది నకిలీరా. అసలు అక్కడ చూడు, అక్కడ నిజాం నగలు దోచేయడం అంటే కనకదుర్గూడలో కొబ్బరి చెప్పులు కొట్టేయడం అంత తేలిక కాదురా. నువ్వు పెద్ద నవాబువి. నేను నవాబు నవ్వడం కష్టం కావచ్చు, కానీ జైలు నుంచి బయటకు రావడం కష్టం కాదురా. 10 ఏళ్ల తర్వాతైనా బయటకొచ్చి నీ ఎంత చూస్తా. నో ప్రాబ్లం, 10 ఏళ్ళైనా ప్రశాంతంగా ఉంటాను. 10 ఏళ్ళు కాదు జమిని, 10 కాలాల పాటు నువ్వు ప్రశాంతంగా బతుకుతావు. లడ్డా, నీకు ఈ సొసైటీలో తిరగడానికి పాస్పోర్ట్ ఇచ్చాను, కానీ అది నీ రౌడీజానికి లైసెన్స్గా ఉపయోగించుకున్నావు. అబ్జెక్షన్ కమిషనర్ సార్, ఇదంతా నాటకం అయినప్పుడు, ఇవన్నీ నకిలీ అయినప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అడుగుతున్నాడుగా చెప్పు. మేము నాటకమే ఆడాం, మరి మీరెందుకు సార్? విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చి అర్ధరాత్రి ఇక్కడ జ్వరపడ్డారు. క్రిమినల్ మోటివ్ ఉంది, రైట్? యూఆర్ అండర్ అరెస్ట్, టేక్ దెమ్. మీరందరూ హైదరాబాద్ పోలీస్ సెల్లో ఉంటారు, నా ఫ్రెండ్ లడ్డా మాత్రం నాతో విజయవాడకు వస్తాడు, నా పర్సనల్ సెల్లో చేస్తాడు. హలో, కంగ్రాచులేషన్స్. ఏం లేదు జమిని, మారతారను వదిలిపెట్టిన జమిని లడ్డాల పరిస్థితి ఏమిటి అని అడిగారు. లడ్డా వీరపల్ల అడ్రస్ లేకుండా పోయాడు, జమిని మాత్రం మనిషిగా మారాడు అని చెప్పాను. అతను సరే సార్, మరి వాళ్ళ సంగతి ఏంటి? మా సంగతికి ఏముంది సార్, కోదండరాముడు కోటలో ఉన్నా తోటలో ఉన్నా కూతురన్నీ అక్కడే ఉంటాయి. మీరుండండి అమ్మా, ఇటండి, రావాలి, రండి. వెళ్ళమ్మా వెళ్ళు, రండి, ఇలా రండి, ఇలా రండి. జమిని నిజంగా మారాడా? విజయవాడలో మేము నమ్మేది ఇద్దరినేనండి, ఒకటి కనకదుర్గమ్మ తల్లిని, రెండు మా జమిని బాబుని. ఓకే, అటు చూడండి. నీ పేరేంటి? ఐజాక్ సార్. ఎప్పుడు జమినితోనే ఉండాలి. అలాగే సార్. రైట్, ఓకే సార్, గో. ఏంటి నోట్ చేస్తున్నారు? క్యారమ్స్ ఆడుతున్నా. నాట్ దట్. జమిని మారకపోయుంటే వీళ్ళు పట్టాకత్తులతో పంచాయతీల మధ్య కనిపించేవారు, ఇలా పిల్లల మధ్య కాదు. గో, వెళ్ళి మ్యాటర్ క్లియర్ గా ఫ్రంట్ పేజీలో వచ్చేటట్టు రాయండి. ఇదిగో ఈనాడు, గుర్తుందిగా, ఫ్రంట్ పేజీలో కలర్ ఫోటో. ఓకే, యు కెన్ డు ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అక్కర్లేదు, టిఫిన్ పెడితే చాలు. ఫస్ట్ టైం నీ ఇంటికి వచ్చానయ్యా. చాలు 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 చాలు. ఏమా నమ్మా? అన్నమా, వంట చాలా బాగుంది. అవును, వీళ్ళు ఇలా మారిపోయారు, రోజు అన్నంలో ఏం కలిపెడుతున్నావు? కలపడానికి ఇంకా అవకాశం రాలేదులేండి. నిజంగా మారారంటే మీరే కారణం అండి. వంట బాగుంది, నీతులు కూడా బాగున్నాయి. ఏం జమిని, కారం ఎక్కువైందా? మమకారం ఎక్కువైంది సార్. హండు,
నన్ను చెప్పనివ్వు, నన్ను చెప్పనివ్వు. మా వాడి లవ్ ఫెయిల్ అయిపోయింది సార్, లవ్ ఫెయిల్ అయిపోయింది సార్. ఏ ఏంటిది, మార్చి మనిషిని బతికించినట్టు మా వాడి మనసును కూడా బతికించండి సార్. आप बोलने से पहले मैं बोलूं, क्या मैं अंदर आ सकता हूँ? आइए आइए. మీలో ఎవరికైనా తెలుగు వచ్చా? నాకొచ్చు సార్, నేను మనీష అక్కను. రామా ఇటు కూర్చో, జమిని కూర్చో. పర్వాలేదు కూర్చోవయ్యా. మనీష ఇంట్లో లేదా? ఉంది సార్. మనీషా జరా నీచే ఆనా. మనీషా కమిషనర్ గారు. నమస్తే సార్. నమస్తే, కూర్చోమ్మా. మా ఇంటికి కమిషనర్ ఎందుకు వస్తున్నాడా అని మీరెవరూ కంగారు పడలేదమ్మా? నిజం చెప్పాలంటే ఇప్పటికీ మేమందరం ఆ టెన్షన్లోనే ఉన్నాం. ఓకే, డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తా. మీ ఇంటి పిల్లని వేరే ఎవరైనా ప్రేమిస్తే మీరు ఒప్పుకుంటారా? ఒక్క నిమిషం సార్, శ్రీరామ్ ఇలా రండి. నమస్తే. నమస్తే, ప్లీజ్ సిట్ డౌన్. నా హస్బెండ్ దేవినేని శ్రీరామ్. చెప్పండి. చూస్తే మార్వాడి ఇలా కనిపిస్తున్నాను కదా సార్? పక్క తెలుగువాణి సార్. కృష్ణా జిల్లా నందిగామ అండి. ఐ సి. ప్రేమించుకున్నావు, అదే మాట మా వాళ్ళతో చెప్పాను. కులం ఏంటి, గోత్రం ఏంటి అవని ఏం అడగలేదు, కానీ మంచివాడా కాదా అని మాత్రమే ఎంక్వైరీ చేశారు. దాట్స్ ఇట్. ఆ తర్వాత మా పెళ్లి చేసి మా డాడీ స్టేట్స్ పంపించారు. గుడ్, వెరీ గుడ్. సో లవ్వుకి మీ ఇంట్లో ఎవరు వ్యతిరేకం కాదన్నమాట? చెప్పాను కదా సార్, మంచివాడా కాదా అని మాత్రమే చూస్తాం. చిన్నప్పుడు వెయ్యాల్సిన తప్పటడుగులు జమిని నిన్నటిదాకా వేశాడు, ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాడు. మనీషాస్ క్లాస్మేట్. మనీషా నాకు అంతా చెప్పింది సార్, కానీ తనింకా లవ్ చేస్తుందా? లవ్వుకి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఇవేవీ ఉండవు. పోలీస్ అధికారినైనా నేనే ఒక రౌడీకి, ఓ సారీ మాజీ రౌడీకి మంచివాడని సర్టిఫికెట్ ఇస్తున్నాను. నమ్మి పిల్లనిస్తారా? కొంచెం టైం ఇవ్వండి సార్. ఎంత, రోజులా, నెలలా, సంవత్సరాలా? 5 మినిట్స్ సార్, నేను నా డాడీతో, మీరు మనీషాతో మాట్లాడడానికి. పాపా ఆప్ అందర్ తో చలియే, మే సమ్జాఉంగి. సబ్ లోగ్ అందర్ ఆయే నా, మాన్ మే సమ్జాఉంగి. ఆప్ ఇన్ అందర్ తో చలియే నా. అరే జో పాపా మే బతాతి హూ, బాత్ మే బతాతి హూ పాపా, అందర్ చలియే. ఆప్ చలియే నా పహలే మా, ఘబరాని వాలి కోయి బాత్ నహీ, ఆప్ ఇన్ అందర్ తో చలియే. చూడమ్మా, మంచివాడు అనుకుని నువ్వు లవ్ చేసినప్పుడు జమిని చెడ్డవాడు, చెడ్డవాడు అనుకుని నువ్వు దూరం అవుతున్నప్పుడు తను మంచివాడయ్యాడు. తేడా అర్థమైందా? సార్ మా ఫ్యామిలీ సార్ అందరూ ఓకే. ఓ థ్యాంక్ యూ. నమస్కార్ జీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మనీషా కూడా ఇష్టమైతే నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్. ఓ ఫ్యాంటాస్టిక్. ఓ చిన్నరానా సందే వేళ సందు చూసి వచ్చేయనా, నీ గుండెలోనా నిద్రపోనా. సింగారం పడుచు సోకు పల్లారం, దుమ్ము దుమారం పిడత ముద్దు పింగాణం, పుడత నడుము బటానం.
అన్నమా మారోడి గెలుపోతాడు మన జమిని, రే బాజువారువే తాంబూలాలో. అన్నమా నువ్వే పెళ్లి పెద్దవి, అమ్మ పోసి చేసావు కదా, ఇదేంటి ఇన్ని వెరైటీలు, చాపులుసు కోడిగురు అన్ని ఒకే రోజు చేసావా? నీ పెళ్లి మేడర్ ముందే తెలిసినట్టు. ఇవాళ నా కొడుకు పుట్టినరోజు, చేపల వాసన వస్తే చాలు నా కొడుకు పడి చచ్చిపోయేవాడు. ఓ ఈ ముళ్ళు గుచ్చుకునే చచ్చిపోయాడా? ఈ ముళ్ళు గుచ్చుకునే ముళ్ళు గుచ్చుకుని చచ్చిపోయి ఉంటే ఆ దేవుణ్ణి నాలుగు తిట్టుకుని మర్చిపోయేదాన్ని. చంపేశారయ్యా, చంపేశారు. పర్వాలేదు బాబు, వేస్తాను వేస్తాను, అందుకే కదా వచ్చాను. పట్నంలో నా బాబు బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్క చేప ఏంటి, చేపల చెరువే కొందామని ఇక్కడికి వచ్చి మీలాగే గాలికి తిరిగి ఏదో ఒక రౌడీ ముఠాలో చేరాడు. కాగితాన్ని ముక్కలు చేసినట్టు చేసి కుట్టడానికి కూడా వీలేకుండా శవాన్ని పంపించారు. చూడు చూడు బాగా చూడు, వీడే నా కొడుకు. బాగా చూడు, నువ్వు కూడా చూడు. అన్నమ్మా మీ అబ్బాయిని. జమిని ఒక నిమిషం అన్నమ్మ, కొంచెం పులిసి పెంబండి, కొంచెం పులిసి. మీ అబ్బాయిని మేమే చంపాము. తెలుసయ్యా తెలుసు, మీరే చంపారని నాకు తెలుసు, అందుకే వచ్చాను. నా కొడుకుని నా కాకుండా చేసిన ఏ తల్లి కొడుకు బ్రతకూడదని చంపడానికి వచ్చాను. మీలా కత్తి పట్టుకుని చంపడానికి వయసు అయిపోయింది, అందుకే వంట మనిషిగా వచ్చాను. మీ అందరినీ ఒకేసారి విషం కలిపి చంపడానికి వచ్చాను. సముద్రంలో పంచదార పోసి ఉప్పుని దూరం చేయొచ్చేమో గాని, చుక్క విషం కలిపిన దాంట్లో కడువేడు అమృతం పోసినా చావుని దూరం చేయలేరు. భయపడకండి, దీంట్లో కలపలేదు, కలపలేదు, ధైర్యంగా తినండి. ఏ రోజుకు ఆ రోజు, ఈ రోజు కలపాలి, కలిపి కాటికి పంపాలనుకునేదాన్ని, కానీ ఆగిపోయేదాన్ని. అయినా కడుపు తిప్పి గుర్తుకొచ్చి ఒకసారి కలిపాను. ఆ రోజు జమిని చెప్పాడు, పుడుతూనే చెడ్డవాణ్ణి కాదు కదా అని. పుట్టుక అన్న మాట వినగానే చనిపోయిన నా కొడుకు గుర్తురాలేదు, నేను ఒక అమ్మనని గుర్తుకొచ్చింది, అందుకే విషం కలిపిన అన్నం బయటపడేశాను. ప్రేమించిన అమ్మాయితో పెళ్ళన్నా చాలా సంతోషం, ఇద్దరు చల్లగా ఉండండి. వస్తాను. అన్నమ్మా. వద్దు బాబు, నేను ఇక్కడే ఉంటే ఆ రోజు విషం కలిపినట్టు మళ్ళీ కలుపుతుందో ఏమోనన్న అనుమానం మీకు రావచ్చు. కన్నబిడ్డని చంపిన వాళ్ళు కళ్ళ ముందున్నారని నాకు ఆవేశం రావచ్చు. ఇద్దరికి మంచిది కాదు. వస్తాను. అన్నమ్మా చూడు, నీ చేతు విషం కలపాలని నువ్వు కలపలేవు, ఒకవేళ కలిపినా కూడా మేమందరూ సంతోషంగా తింటాం. వద్దు బాబు. అమ్మ ఎప్పుడు బిడ్డ ఆకలి చూస్తుంది కానీ ఆకలి చూపును కాదు. రే ముందు అసలు లోపలి తీసుకెళ్ళు. ఆ డాక్టర్ పేరేంటి? వెంకట్రావు జమిని. ముందు నీ కంటి ఆపరేషన్ చేయిస్తా. నాకు వద్దు బాబు. అన్నమ్మ అన్నమ్మ, నన్ను నీ సొంత కొడుకు అనుకో. తప్పైపోయింది, మమ్మల్ని క్షమించి. ఇంతకన్నా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. జమిని ఎక్కడ? జమిని అన్నా, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. జమిని కమిషనర్ గారు రమ్మంటున్నారు. పదండి. జమిని నీ ఎంగేజ్మెంట్ సంగతి కమిషనర్ గారు గుర్తు. సర్లే. ఏంటి కమిషనర్ గారితో సన్మానం? హలో, కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన తర్వాత ఫస్ట్ అఫీషియల్ ఫోన్ నీకే చేస్తున్నాను. గాడ్ బ్లెస్ అస్. నా పేరును అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నావా? థ్యాంక్ యూ. దుర్గ గుడికి వెళ్తున్నావా? పార్వతి పార్వతి, ఆ గుడికి నగలు మాత్రం పెట్టుకెళ్ళకు,
అక్కడ అమ్మవారికి సేఫ్టీ లేదు, సారీ సెక్యూరిటీ ఇవ్వలేదు. భార్యలకి భద్రతా ఏర్పాట్లు ఉంటాం. ఉంటాను స్వీటి. ఓ కంట్రీకిలకువారా, మీరు పాలిటిక్స్ లోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఈ ఆఫీసులో ఎవరైనా పాలిటిక్స్ మాట్లాడితే లాఠీ ఎత్తి లాండాడర్తో కొడతాను. కమ్ హియర్. ఇంటికి వచ్చి మాట్లాడు. ఓకే అన్న, వెళ్ళిపోండి. గో గో. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎవరు నువ్వు? నేను జెమిని. దెబ్బతిన్న సింహం తన పుండుని తనే నాకి నాకి నయం చేసుకుంటుంది తెలుసా? నేను అంతే. జెమిని అంటే నువ్వంటాయా? రావయ్యా రా లడ్డా, ఇంకా నువ్వు నాకు కొక్కలేదయ్యా. నీ పుండుకు మందేసి నయం చేయడానికి జెమిని వచ్చేశాడు. అసలు రౌడీలు అనేవాళ్ళు అవతల వాళ్ళని కొట్టాలి, కానీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకోకూడదయ్యా. అసలు జెమిని అనే పదానికి అర్థం తెలుసా? రెండు శక్తులు అని. ఒకటి లడ్డా, రెండు జెమిని. మీరు మీరు కలిసిపోయారనుకోండి, మీకు మంచిది మాకు మంచిది. ఏది కలవండి. కమిషనర్ గారు అక్కడ. నేననయ్యా కమిషనరు. మీ పాత కమిషనరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయి పాడైపోయినటువంటి టైర్లు, పంచర్లు పడ్డ ట్యూబులు, బోల్ట్లు, నట్లు కౌంటింగ్ చేసుకుంటున్నాడు. రే బచ్చా, కూర్చో, నీతో మాట్లాడాలి. నువ్వు కూర్చోరా. ఆ నెక్కే ఒక అగ్గి రాసుకుంటుంది. నేను మాట్లాడ కదా, నువ్వు కూర్చో. ఎట్ట బిల్డప్ లే పోక, అవతలాడి కరెంట్ పాస్ అవుద్ది. చెప్పరా సార్. వీడి మూలంగా బుక్క పకీర్నయ్య మళ్ళీ సిటీలో గ్రిప్పు దొరకాలంటే వీడు నాతో ఉండాలి, లేదా వీడిని వదలను. ఆవేశపడకయ్యా. కాన్ని వదలను అంటే అందులో కోపం లేదు, ప్రేమ ఉంది. అంటే నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అని చెబుతున్నాడు. అదే పాకిస్తాన్ కాశ్మీర్ అని కలపడ్డట్టు. అబ్బా ఏంటండ్రా బాబు, విడిచిపెట్టకపోతే వీడికి కూడా పాకిస్తాన్ పట్టుబోయి గతి పడుతుందని చెప్పండి. ఏం చేస్తావురా? లేపడానికి ప్లాన్ చేస్తావా? ఎవరు ఎట్ట బిల్ల పులిచ్చావంటే ఇక్కడ జమీన్ సర్కస్ అయిపోద్ది. నీకోసం ప్లానా? పాన్జాలరా, నోట్లో కిళ్ళి గట్టిగా నవ్వు లూసానంటే ఉమ్ముతో కొట్టుకుపోతావు. నువ్వు మగాడమైతే పోయిరా. కమిషనర్ రండి. రాయిరా, నీకు మగతనం ఉంటే పోయిరా. నీకు దమ్ముంటే పోయిరా. రా కమాన్. చెప్పానా సర్కస్ అవుద్దని? మన అదృష్టం బాగుండి బేరుతో వదిలేశాడు. అదే బేరు బాడీతో బోర కూడా ఊదుకుంటూ వచ్చున్నాడు అనుకో, హార్ట్ అయితే ఢాముని చచ్చాడు. హలో జెమిని, ఏంటి ఎలా ఉన్నావు? పద్మావతి సార్, నువ్వెందుకు మా భయపడతావు? వెళ్ళి 97లో టైర్ రీట్రేడింగ్ టెండర్ వేసిన ఫైల్ తీసుకురా. అలాగే సార్. అందరినీ నేను భయపడతాను. ఏంటి జమిని అలా చూస్తున్నావు? గవర్నమెంట్ అంటే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, ఇదంతా గవర్నమెంటే. ఇదిగో ఈ బస్సు చూడు, అందులో ఏ ఒక్క టైర్ బర్స్ట్ అయినా బస్సు ఎలా ముందుకెళ్లదో, ఏ డిపార్ట్మెంట్ బాగాలేకపోయినా గవర్నమెంట్ పరిస్థితి అంతే. అందుకే ఈ ఫైల్స్ని దుమ్ము దులుపుతున్నాను. దీనివల్ల ఎంతమంది పెద్దలకి తుమ్ములు వస్తాయో తెలియడం లేదు. ఏంటి, కొత్త కమిషనర్ వచ్చాడు, లడ్డా బయటకు వచ్చాడు, అదేగాని టెన్షన్? తొందరపడకు,
వర్షం వచ్చేదాకా విత్తనం భూమిలో ఉంటేనే మొక్కవుతుంది, ఆపై చెట్టై 10 మందికి నీడవుతుంది. అలాగే నీ మంచితనాన్ని ఎప్పుడు నీలోంచి పోనివ్వకు. మహాత్ముడివి కాలేకపోయినా మంచి మనిషి అనిపించుకుంటావు. ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ మామూలేగాని నువ్వేం దీని గురించి పట్టించుకో. వెళ్ళి నీ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చూసుకో. వెళ్ళు. పద్మావతి. పాలేశ్వరరావు గారు, పెళ్లి కొడుకుని నేను కాదండి, జమిని. సూటు జమినికి కుట్టండి. ఏంట్రా? ఏంటి అన్నా? లడ్డాగాడు బయటకు వచ్చాడు. కమిషనర్ గారిని ట్రాన్స్ఫర్ చేసి కుమారస్వామికి పోస్టింగ్ ఇచ్చారు. ఈ మ్యాటర్ జరిగి తెలుసా? తెలుసన్నా. లడ్డా రమ్మన్నాడని అన్నకి ఫోన్ వస్తే ఇప్పుడే వెళ్ళాడు. లడ్డానా? ఒకరే వెళ్ళాడా? అవునన్నా. ఎక్కడరా జమిని? జమిని, 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 జమిని! దేవుడెప్పుడు ఊరికే రాడు, భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడే వస్తాడు. జమిని అంతే, నువ్వు చావు బతుకుల్లో ఉన్నావంటేనే వస్తాడు. ఐజకు, ఐజకు, నా కోసం నీ ఫ్రెండ్కి వెన్నుపోటు పొడిచావు, అలాగే నీ గురువు కూడా పొడవా. నాకు కత్తి పట్టుకోవడం తప్ప మీలాగా మంచోడిగా మారి కూలి పని చేసుకోవడం చేత కాదు. అందుకే లడ్డన్నతో కలిశాను. పెళ్ళి ఎప్పుడన్నా? ఇంకేమో అనుకోలేదురా. వీడికేమైంది? ఏమైందిరా? ఏమో తెలియదన్నా, వచ్చిలా పడిపోయాడు. ఐజాక్ ఏమైంది? వాళ్ళు నన్ను కొట్టి హ్యాండ్ని కిడ్నాప్ చేశారన్నా. వాడు ప్రాణాలతో కావాలంటే మీ జమినీని వచ్చి లడ్డానికి కలవమని చెప్పారు. అలా వెళ్ళొద్దనా? అలా వాడిన హ్యాండ్ కాదురా, నా గుండె. రే బచ్చా, హ్యాండ్ ఎక్కడ? నా హ్యాండ్ ఇక్కడ, నీ హ్యాండ్ అక్కడ. రే జమిని, చూసావా? నీ గుండె నా గుప్పెట్లో ఉంది. నాకు వెన్నుపోటు పొడిచిన వాణ్ణి ఎలా వదులుతాన్రా? వద్దు, నువ్వేం చెప్పినా చేస్తాను. నా ఫ్రెండ్ నోదే ప్లీజ్. నా హ్యాండ్కి ఏమైనా అయితే ఇప్పుడు వచ్చింది మాత్రం చెడగొట్టడానికి కాదు,
అభినందించడానికి. జమ్నీ లాంటి మనిషిని ఏ ఆడపిల్ల వదులుకుంటుంది చెప్పు. ఒక ఆడదానిగా మాత్రం ఎక్కడో ఈర్ష్యగానే ఉంది, ఓ ఫ్రెండ్గా మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఐ స్వే, ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్. క్యా హువా టింకు, క్యా హువా, క్యా హువా బెటా? జమిని, ఇక్కడేం చేస్తున్నావు, లోపల రావచ్చుగా? ఏమని జమిని, ఒంట్లో బాగాలేదా? వాట్ హ్యాపెన్? నా హ్యాండ్ చచ్చిపోయాడు. హ్యాండ్ చచ్చిపోయాడా? అల్లట, నా స్నేహితుడు చంపేశాడు. వద్దు మనిష, ఇక నాకు ఎవరు వద్దు. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను. జమిని, ఏంటి జమిని, నువ్వు నీ నాని మనల్ని వేరు చేసి మాట్లాడుతున్నావు చెప్పు. మనిష, నువ్వు వేరు, నేను వేరు. చూడు, కత్తి పట్టుకొని పట్టుకొని నా చెయ్యి ఎలా రాటు తేలిపోయింది. పిడికలు గట్టిగా మూస్తేనే నీ చెయ్యి కందిపోతుంది, మనిద్దరం మధ్య కుదరదు. మనిష, విను మనిష, నేను చెప్పేది విను. ఇంతవరకు నా చేత్తో ఎవరిని చంపింది లేదు, కానీ ఇప్పుడు చంపబోతున్నాను. చంపుతాను, చచ్చిపోతాను, నాకు తెలీదు. పిచ్చి కాదు మనిష, బాధ. నా కళ్ళ ముందే నిన్ను కృష్ణబాబు, ఈరోజు హ్యాండ్, రేపు నన్ను, నాతోంటే నిన్ను. నా కోసం ఎవరు చావనక్కర్లేదు. నన్ను మంచివాడిగా బతకనివని ఆ లడ్డ, చెడ్డవాడిగా కూడా బతకటానికి వీల్లేదు, వీల్లేదు. ఎవరో ఎవరి కోసం పుడతారన్నా, నీ కోసం పుట్టినా ఎవరు? నేను కాదు.
కన్ను పొట్టు పొడిచేవాడికి ఇదే గతి. మరి అది లడ్డా నిడిచిపెట్టాం. మనిషా నువ్వు లోపల రావద్దు. కుమారస్వామి, జమిని నువ్వుగా నువ్వు బయటికి రావు నాకు తెలుసు. నిన్ను బయటికి రప్పించడానికి నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది, ఓల్డ్ టెక్నిక్. నీ మనిషా ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నీ లవర్ లైఫ్ ఫినిష్ చేసి ఎన్కౌంటర్ లో అడ్డొచ్చి చచ్చింది అని ఫైల్ క్లోజ్ చేస్తా. టెక్నిక్. కుమారస్వామి, దేర్ ఇస్ ఎ లిమిట్. ఐ గాట్ పర్మిట్. మిస్టర్ ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ చూసుకోకుండా లాండ్ ఆర్డర్లో ఇంటర్ఫీర్ అయ్యామంటే ఎన్కౌంటర్లో అడ్డు తగిలి వీరమరణం పొందామని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. జమిని, బయటికి వస్తావా రావా? జమిని, ప్లీజ్ రాదు. కమిషనర్, జమిని పట్టుకుని బయట తీసుకొచ్చాను. ఏయ్ కమిషనర్, జమిని నన్ను కొరికేస్తున్నాడు. ఓయ్ కమిషనర్, జమిని పారిపోతాడు కాదు. లడ్డా, నా బంగారు లడ్డా, లడ్డా, లడ్డా. పిచ్చి టెక్నిక్, కొత్త టెక్నిక్. షర్ట్ మార్చేశాను, ఎలా ఉంది మన మిమిక్రీ? ఏంటి సినిమా అనుకుంటున్నావా? ఆకుండా బుల్లెట్ రావడానికి లెక్కలేకపోతే ఎలాగా? ఇక్కడ ఒకటి కొట్టావా, ఆ తర్వాత భుజం మీద ఒకటి కొట్టావా, అక్కడ మట్టిలో ఒకటి కొట్టావా, ఆ తర్వాత లడ్డా గంటే గురి తప్పకుండా మూడు సార్లు కలిచావు. మొత్తం ఎన్నైని? ఆరు. ఆరైతే సరిపోయిందిగా లెక్క. ఇంకేముంది, వెళ్ళి గోళీలు లెక్క రాసుకోవా. లడ్డా నేనే చంపుదాం అనుకున్నాను, కాల్చి నువ్వే అడ్డొచ్చావు. అయినా నిన్ను చూసాకే నేను ఈ హచ్చులో ఇరుక్కోకుండా ఒక ఐడియా వచ్చింది. నీకు ఓయేసుకోవాలరా చమని. కమిషనర్ స్పీకింగ్. ఓవర్. కమిషనర్ గారు, మిమ్మల్ని రిలీవ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. డ్రైనేజ్ క్లియరెన్స్ బోర్డుకు మిమ్మల్ని అధ్యక్షుడిగా నియమించారు. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఓవర్. ఇక్కడ కూడా ఓవర్. జమిని సార్, నేను నమ్మిన కొత్త సిద్ధాంతంలో ప్రయోజనం ఉందని నిరూపించా. ఆల్ ది బెస్ట్. నా చేతులకు మట్టి ఉంది సార్. మట్ట? కమ్ ఆన్ మ్యాన్. చదువుల్లో మర్మము, కథముల్లో మధురము, బతుకుల్లో ధర్మము తెలిపి నా బుల్లే. మల్లెల్లో బంధము, మనసుల్లో బంధము, అందానికి అందమే తెచ్చినా బుల్లే. కుర్రగాని మళ్ళగాని బెర్రి వేణు ఊదుకున్న అనురాగపు అష్టపదుల పాట మనదిలే. మెరుగని మడమ చెప్పి పడమట్టంకొచ్చేస్తా. కనకమాడి కృష్ణలోన కనక దుర్గ నర్చిస్తా. కసదియా వీటి మీద అశరభ అంటుంటే చూసినోళ్ళు అందరికీ శుభం కార్లు పడ్డట్టే. సెయిమ్ ఫోటో.